ప్రజెంట్ కరోనా పేరుతో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సో ఎంతవరకు మాఫియా జరుగుతుంది, ఎన్ని స్కామ్లు జరిగాయి? సో ఏంటి మాఫియా అంటే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చాలా భయంకరంగా డబ్బులు గుంజుతున్నారని చెప్పేసి రావడం జరిగింది. అంబర్పేట శంకర్ ఉదంతా మా కూడా యశోద హాస్పిటల్స్ మనం చూస్తున్నాం. చాలా హాస్పిటల్స్లో చాలా చేయడం జరిగింది. నాకు తెలిసి గాంధీ హాస్పిటల్లో కూడా డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయడానికి 20,000 రూపాయలు లంచం అడుగుతున్నారని చెప్పి నాకు పొద్దున్న ఒక మిత్రుడు నాకు వాట్సాప్ చేయడం జరిగింది. కరోనా పేషెంట్ని తీసుకెళ్తున్న అంటే ఇద్దరు కాళ్ళు ఒకళ్ళు పట్టుకున్నారు, చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు, అంటే స్ట్రెచ్చర్ లేదు, వాహనం లేదు, ఏం లేదు, అలా తీసుకెళ్తున్నారు. ఏదంటే పశువులను తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. అలాగే డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. ఆయన సొంత పిన్ని గారు చనిపోతే ఇంకా దిక్కులేని పరిస్థితుల్లో విదిలేని పరిస్థితుల్లో 12,000 ఇచ్చి బాడీ వాళ్ళు విడిపించుకున్నారని తెలిసింది మనకి. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ అని కాదు, ప్రైవేట్ హాస్పిటల్ అని కాదు, చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. నిన్న భీమవరంలో కూడా ఒక మహిళ వీడియో ఒకటి పెట్టడం జరిగింది. తన భర్త 30 సంవత్సరాల వయసు ఉన్న భర్త చనిపోవని చెప్పేసి చాలా అంటే కొన్ని విజువల్స్ వస్తున్నాయి, కొన్ని ఏమో పుకార్లు వస్తున్నాయి. సో ఏది నిజమో ఏది అబద్ధమో అని మనం చెప్పడానికి లేదు. సో ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయారనే బాధతో అక్కసుతో ఆక్రోశం వెళ్ళగక్కటానికి కూడా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని వెంట్ అవుట్ చేయడానికి కూడా ఆ పద్ధతిని వాళ్ళు ఎంచుకుంటారు. సో దాని మీద మనము డైరెక్ట్గా అలిగేషన్ వేయడానికి మన దగ్గర సరైన ఆధారాలు ఉండాలి. అది వాళ్ళు మాత్రమే, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళు మాత్రమే దాన్ని ప్రూవ్ చేయగలరు. వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసులు ఏమైనా వేస్తే తద్వారా దాని మీద ఫర్దర్ ఇంటరాగేషన్ జరిగి నిందితులు అయితే డెఫినెట్గా బాగుంటుంది. ఇంకోటి వెంటిలేటర్ పైన పెట్టి బాడీ అంటే చనిపోయినాక కూడా వెంటిలేటర్ పైన పెట్టే, సో అక్కడ ప్రతిదీ వాళ్ళకు ఉంటుంది, గ్రాఫ్ వెళ్తూ ఉంటుంది, ఇంకా బ్రతికే ఉన్నాడు, ఇంకా కొంచెం 2 రోజులు అయితే బ్రతుకుతాడేమో అని చెప్పేసి ఒక 3 రోజులు 4 రోజులు అట్లానే బాడీ నుంచి 3 లక్షలు 4 లక్షలు ఒక రోజుకి 1 లక్ష రూపాయలు ఒక వెంటిలేటర్ ఉంటుంది, అలా 5-6 లక్షలు అంటే ఒక సామాన్యుడు ఎంత కట్టుకోగలుగుతాడు అంటే అంటే ఇప్పుడు మనము స్వర్ణ ప్యాలెస్ ఉదంతం కూడా చూసాము. దాంట్లో 8 మందికి నెగిటివ్ ఉన్నా కానీ వాళ్ళు క్వారంటైన్ సెంటర్లో పెట్టి డబ్బులు వసూలు చేశారన్న సంగతి మనకు బయటపడింది. సో ఇలాంటివి ఆధారాలు ఉంటేనే మనం చెప్పగలం. కానీ ఇది స్వర్ణ ప్యాలెస్ విషయం అయితే మనకి ప్రభుత్వం దాన్ని కన్ఫర్మ్ చేసిన న్యూస్. సో మనము గాలి వార్తల మీద డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే దాని గురించి మనం మాట్లాడాలి.